ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగం చేసేవాడే సైనికుడు పోలీసు ఇది ఉద్యోగం కాదు దేశం పట్ల ఉన్న గౌరవం ప్రేమ అంతటి గొప్ప ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సత్యమేవ చైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఆవిర్భావం ఒక గొప్ప శుభవార్త డౌన్లోడ్ యాప్ ఫ్రం యువర్ మొబైల్ ప్లే స్టోర్ థ్యాంక్ యూ సత్యమే వజైతే డిఫెన్స్ అకాడమీ యాప్ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని గెలిపిస్తుంది ప్రతి వీరుడికి వీర తిలకం దిద్ది ఉద్యోగ అన్వేషణలో మిమ్మల్ని సన్నద్ధం చేయడానికి సత్యమే వజైతే డిఫెన్స్ అకాడమీ డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరికొన్ని మండలాల్లో అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ కావడం జరిగింది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీరు అంగన్వాడి జాబ్ పొందాలని ఆశగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి వీడియో అనేది షేర్ చేయండి ఇలాంటి వేకెన్సీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తుంటారు టైం అనేది చాలా తక్కువ టైం అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు మనం పన్నెండో తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి మనము వీడియో అనేది చేస్తున్నాం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇప్పుడు చెప్తున్నటువంటి అన్ని లింకులు కూడా మన అప్సెట్ వెబ్ పేజ్లు ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మనకు న్యూస్ పేపర్లు పూర్తిగా రావడం జరిగింది లేకపోతే ఇది ఆల్రెడీ నా దగ్గర ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏముండాలి అలానే అప్లై చేసుకున్నప్పుడు దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆ డాక్యుమెంట్ ఏవేవి రెడీ దగ్గర మీ దగ్గర ఉండాలో అవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ టైం ప్రకాశం డిస్టిక్లో వచ్చినప్పుడు తెలియజేశాను అలానే సూపర్వైజర్ జాబ్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి డిసెంబర్ వరకు ఎనిమిదో తేదీ వరకు మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి అలానే మనం కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా ఫ్రెండ్స్ పారిశ్రామిక శాఖలో కూడా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ అలానే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కానీ అలానే వాచ్మ్యాన్ జాబ్స్ కానీ తెలుగు రాయడం చదవడం వస్తే కూడా వాళ్ళకు కూడా అవకాశం అనేది కల్పిస్తూ చాలా జాబ్ అప్డేట్ డైలీ డైలీ రెగ్యులర్గా మనం ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మనం అప్లోడ్ చేస్తుంటాం రెగ్యులర్గా మీకు కావాలి జన్యూన్గా ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి అలా చేయండి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు ఓకే మరి టైం అనేది ఆలస్యం అంటే టైం అనేది వేస్ట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తాను మరొకసారి చెప్తున్నాను వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీ ఒక లైక్ వల్ల మరొక వీడియో తీసుకురావడానికి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ కానీ చూసుకున్నట్లయితే అర్హత అంగన్వాడి కార్యకర్త కానీ మినీ అంగన్వాడి టీచర్కి కానీ అలానే సహాయక పోస్టులు కానీ పదో తరగతి పాస్ అయి ఉండాలి దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఆ ప్రాంతంలో మీరు నివసిస్తూ ఉండాలి వివాహమై ఉండాలి ఆ గ్రామంలో మీరు స్థానికులై ఉండాలి ఓకే అలాంటి ఫ్రెండ్స్ మీరు డేట్ కానీ చూసుకున్నట్లయితే ఒక డేట్ చెప్తాను ఆ డేట్ లోపల ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఏజ్ అనేది మీకు ఉండాలి ఒకవేళ పెడితే ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఎవరైనా సహాయక పోస్టులు ఆల్రెడీ అందులో ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే అంటే మనకి మనకేమిటంటే టీచర్ పోస్ట్కి అప్పుడు ఇప్పుడు వాళ్ళ దగ్గర టెన్త్ క్లాస్ ఉండి లాస్ట్ టైం సెవెంత్ క్లాస్ వాళ్ళు ఎవరైనా అప్లైనా చేసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి ఏంటంటే నలభై ఐదు సంవత్సరాల లోపల కూడా ఉండొచ్చని తెలియజేస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇందులో మీరు కానీ చూసుకున్నది ఎస్సీ అలానే ఎస్టీ ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి పద్దెనిమిది అంటే ఇరవై సంవత్సరాలు కానీ ఎవరు కూడా అప్లై కానీ చేయకుండా ఉన్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నారు ఓకే అయితే ఫ్రెండ్స్ పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఇందులో వేతనం మనం చూసుకున్నట్లయితే అంటే పదకొండు వేల ఐదు ఐదు వందలు వచ్చి మనకు టీచర్ పోస్ట్ ఇస్తారు సహాయక పోస్టులకి మినీ అంగన్వాడీ పోస్టులకి మనం కానీ చూసుకున్నది ఏడు అనేది మీకు గౌరవ వేతనం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఫ్రెండ్స్ ఇందులో అప్లై చేయవలసినప్పుడు మనం జతపరిచిన పత్రాలు కానీ మనం కానీ చూసుకున్నట్లయితే ఇవి మీరు రెడీగా పెట్టుకొని మీ డిస్ట్రిక్ట్లో వచ్చినప్పుడు ఎందుకంటే టైం టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ మాత్రం ఇస్తున్నారు ఆ టైంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎవరైతే చూసారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ఆ వీడియోని దొరుకుతుంది వాళ్ళు అప్లై చేసుకొని జాబ్ అనేది తెచ్చుకుంటారు మీ గ్రామంలోని మీ వార్డులోని మీకు ఈజీగా మీ పదకొండు వేల ఐదు వందల వరకు మీకు శాలరీ వస్తుంది అప్లై కానీ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఎవరి నుంచి తీసుకోవాలి తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకోవాలి అలానే నివాస ధృవీకరణ పత్రం కూడా ఎంఆర్ఓ లేదా తహసీల్దార్ నుంచి తీసుకోవాలి పదో తరగతి మార్క్ లిస్టు ఆధార్ కార్డు వికలాంగులు అయినట్లయితే దాని సంవత్సరం సర్టిఫికేట్స్ అన్ని కూడా ఏం చేయాలంటే ఫోటో కాపీ తీయాలి గ్రాడ్యుయేట్ అధికారి నుంచి ధృవీకరించి జతపరిచి మీరు అప్లై అనేది చేసుకోవాలి ఓకే అలానే ఫ్రెండ్స్ మనం దాన్ని చూసుకుంటే ఎవరైతే ఓపెన్ స్కూల్లో చదివి ఉంటారో అంటే చాలా మంది టెన్త్ క్లాస్ ఓపెన్ స్కూల్లో ఎవరో చదువు ఉంటారో వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు లేకపోతే తప్పనిసరిగా వాళ్ళు టీసీ అనేది సర్టిఫికేట్ అనేది జమ చేయాలని తెలియజేస్తున్నారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలానే గో అంటే కుల ధ్రువీకరణ పత్రం తహీల్దార్ నుంచి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని గడిచిట్లయితే అధికారి నుంచి ధృవీకరించాలి దరఖాస్తు ఇటీవల తీసినటువంటి ఫోటో మాత్రమే అతికించాలి గుర్తుపెట్టుకోండి అందులో కూడా గ్రాడ్యుయేట్ అధికారి నుంచి ధృవీకరించాలి పాత ఫోటో అనేది పెట్టకండి కొత్త ఫోటో ఎక్కువ కూడా అమౌంట్ అనేది కాదు ఒక యాభై రూపాయలు ముప్పై రూపాయల్లో మీకు కొత్త ఫోటో అనేది వస్తుంది లేటెస్ట్ ఫోటో అనేది అతికించండి అలాంటి ఫ్రెండ్స్ దరఖాస్తు స్వయంగా సమర్పించాలి లేదా తవాల ద్వారా కూడా పంపించవచ్చు అంటే ఇందులో ఈ సేవా ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు నేను చూపిస్తాను పోస్టులను వివరాలు దిగువ ఇవ్వబడినాయి పూర్తిగా ఇప్పుడు మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడి పోస్టుల కోసం మనకేమంటే భర్తీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఓకే అంటే ఫ్రెండ్స్ గూడెం రూరల్లో మనకేమిటంటే అప్డేట్ అనేది వచ్చింది ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి ఉడుగులూరు మండలంలో కూడా మనకు అప్డేట్ వచ్చింది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇందులో కూడా సేమ్ ఇప్పుడు నేను పైన ఏం చెప్పాను అవన్నీ కూడా ఇందులో చెప్పడం జరిగింది ఆ తర్వాత డేట్ అయితే మనం కానీ చూసుకున్నట్లయితే పదహారు సాయంత్రం ఐదు లోపల ఎక్కడ నల్లజేరు ప్రాజెక్ట్ అందరూ దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఎక్కడుందో మీరు కనుక్కోండి అంటే నల్లజారులు ప్రాజెక్టులో అనగా మనకి ఎక్కడి నుంచి వచ్చింది వెస్ట్ గోదావరి నుంచి అప్డేట్ అనేది రావడం జరిగింది ఓకే తక్కువ పోస్టులు ఉన్నాయి ఇక్కడ చెప్పినటువంటి ప్లేసెస్లో మీరు చదవాలంటే మీకు అర్థం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నేను చదవడం వల్ల ఏంటంటే కొత్త పేర్లు ఉంటాయి ఆ పేర్లు పలకడం వల్ల మీకు అర్థం కాదు కాబట్టి మీకు ఏంటంటే మన వెబ్ వెబ్పేజ్లో లింక్ అనేది ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి ఓకే ఎక్కడ చేయాలి ఎప్పుడైతే ఇక్కడ చూడండి మనకు తడేపల్లి గూడెం అయితే పదహారు డేట్ ఇచ్చారు అయితే ఉంగుటూరు మండలంలో రెండు పోస్టులు ఉన్నాయి అవి ఎప్పుడు వరకు ఇచ్చారు పదహైదు లోపల దరఖాస్తు అనేది చేసుకోవాలని తెలియజేశారు అలానే మనం కిందికి వచ్చినట్లయితే అంటే ద్వారక తిరుమలలో మండలాల్లో కూడా ఖాళీగా ఉన్నాయి దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే అది కూడా మన కానీ చూసుకుంటే పదహారు లోపల మనకు అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు అది కూడా ఈ సేవ ద్వారా చేసుకోవాలని ఇక్కడ పేపర్ న్యూస్ అనేది మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఈ రోజు రావడం జరిగింది పన్నెండో తేదీన అలాంటి ఫ్రెండ్స్ నల్ల జార్లలో మండలాల్లో కూడా మనకి ఏంటంటే కార్యకర్త పోస్టులు సహాయక పోస్టులు అనగా మనకి మనకేమిటంటే టీచర్ పోస్టులు అలానే మనకు సహాయక పోస్టులు అనేది దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఓకే అయితే ఫ్రెండ్స్ ఇందులో మీరు కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చదువుకోవచ్చు కేటగిరీలో మీరు ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవాలి ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి నల్లజార్ల కార్యాలయంలో అందచేయాలని తెలియజేస్తున్నారు ఇప్పుడు పైన చెప్పాను చూడండి అవన్నీ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళండి అక్కడ మీకు అప్లికేషన్ దొరుకుతుంది అక్కడి నుంచే మీరు ఏంటంటే ఫిల్ అప్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో అప్లై చేయాలి అనుకున్నారు ఇక్కడ చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా నేను కింద ఇచ్చాను రెడీగా చేసి పెట్టుకోండి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్ళండి జత అన్ని డాక్యుమెంట్స్ కూడా నేను చెప్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాంపుల్ మీరు తీసుకెళ్ళండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి అన్ని తీసుకెళ్ళినట్లయితే మీరు అప్లై చేసుకుని ఈజీగా రావచ్చు ఫుల్ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలియచండి ఇలానే రెగ్యులర్ వీడియోస్ కోసం ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైవేట్ జాబ్స్ కావచ్చు అలానే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు అలానే లోకల్ జాబ్స్ కావచ్చు జాబ్ మేలు కావచ్చు ఆశా కార్యకర్త జాబ్స్ కావచ్చు సూపర్వైజర్ జాబ్స్ కావచ్చు పోలీస్ ఉద్యోగాలు కావచ్చు న్యావీ ఉద్యోగాలు కావచ్చు ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మన అప్డేట్ అనేది అప్సల్ వెబ్ పేజ్లో కింద లింక్ ఇచ్చాను దాన్ని సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకోండి లేటెస్ట్ గా ఇవే కాకుండా మోర్ అప్డేట్ అనేది కూడా మీకు ఇస్తాం అని తెలియజేస్తుంటాం ఆ లింక్ ద్వారా అలాంటి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే టెలిగ్రామ్ అకౌంట్ కూడా నేను అంటే క్రియేట్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు ఆ లింక్ అనేది కూడా నేను కింద ఇచ్చాను అందులో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన ప్రైవేట్ జాబ్స్ జాబ్ మీద మీ డిస్ట్రిక్ట్లో ఏదైనా జరుగుతున్నట్టు కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా లేటెస్ట్ గా వచ్చినటువంటి అప్డేట్స్ అన్ని కూడా అందులో నేను సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని చాలామంది చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలానే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తున్నారు చాలామంది చేయడం లేదు అలానే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీ సపోర్ట్గా పది మందికి మీరు షేర్ చేస్తారంటే ఈ వేకెన్సీస్ గురించి మీలాగానే చాలామంది వెయిట్ చేస్తుంటారు వాళ్ళ దగ్గరికి ఒక వీడియోకి ఒక చిన్న మీరు లైక్ చేయడం వల్ల ఒక షేర్ చేయడం వల్ల మీకు పోయేది ఏం లేదు పది మందికి మనలాగా మీలాగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు అప్లైని చేసుకొని వాళ్ళ గ్రామంలో ఉపాధి అవకాశం అనేది పొందుతారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా ఉన్నటువంటి ఛానల్ ఫ్రెండ్స్ మంది మీకు జన్యున్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ డైలీ డైలీ అప్లోడ్ని చేస్తాం అది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఛాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడితే మేము ముందుకు వస్తాను జై హింద్